वाले एमपीटीसी वार्ड मेंबर लाइन इला धर वाले सतो पशु कटे अद्वान अम्मड़े अट्ला अम्मड़े इनका संबंध आड़पड़े एवरू सिद्ध लेर मेरंदर इकड़को सदर्भ इलाचन उप एन कस्ते कोयलगूम की अभिवृद्धि वस्तु मुनगोड निजर्ग अभिवृद्धि गेल्चे नर मेल राजीनामा चेसी मुगर दाइंटे दी रकलगूम की अभिवृद्धि वस्तो इला प्रजा सामधान चपाचन अवसर उ अदे विधा इक सोद आने के अभिवृद्धि इवे रूल को टेडर वाक वास्तव आये अभिवृद्धि अभिवृद्धि रेक पादयात्र अवसर ग्राम पंचायत ग्राम पंचायत भवना स्थल कांग्रेस गेलि मोसम इकड़ना भूपाल रेडी मंदिर युवक आवेश कोपमेंटे दुर्कते सिद्धपंड चाहिए इक वाल मन सिद्धपंड परस्थित ले एन कोट रूप में वाल सिद्धपड़ी सिद्धपड़े तप वाल बुद्धि राटे आलोचन चयन चूस पासवान आना मोदी चूस रेल तुम एंपी अल एम अं माला आशीर्वदिस्ट एमएलए इपड़को टीआरएस नीचे वैचना रेल पदना रेल पद्धति वर के एमएलए उ निजेंसे आयन नायक प्रधानमंत्री अच्छे इंकोक आये नायक मुख्यमंत्री इला प्रधानमंत्री मुख्यमंत्री कोयगूम कोयलगूम नेशनल हाईवे वे रोड इकडे प्रजा समस्या इप्वर के परष्क माला क्राता अभिवृद्धि वाली मुद्दे वस्तर अंक इला आलोचन चयी वाल धैर्यवंत इला पेपर टीवी चूस्त ओट को मुफ वेल सीटे ओट को नलब वेल इंकोट सीटे को इवेक्चर एवर सोम एवड़ना पुण्या की पिछले की पिछड़ वील ओट को मुफ वेल नलब वेल इंस्नावन गोपल मुझे एवं इलासी सोमो इला आलोचन चयन काबी मे अड़गे पेदोल के अंदर निबड पार्टी कांग्रेस पार्टी कांग्रेस अधिकार उत्तम कुमार रेड्डी गारु हाउसिंग बोर्ड मिनिस्टर प्रति पेदवाड़ी इंदिरम्म इल्लु चरित्र कांग्रेस पार्टी ग्रामगूम पेदोल दोना इंटे आ इंदिरम्म इले ग्रामीण इकड़ों अड़ना अंक चुना वार मंत्री इंदिरम्म इच्छर इला मूड अड़क जगदीश्वर रेड्डी मंत्री एमदल बेड्रूम इच्छा इच्छा डबल बेड्रूम इला दलित मूड भूमि इच्छा पिल के इनको उद्योग इच्छा रैत रूपये रुणमाफी जरिंदा मैं इला पद्मशाली सोदर लीडर मंदिर आये सिरसी बतकम सीरियल मे ऊर्जा बतकम सीरियल लेने के पद्मशाली इच्छा अटे सीर ने पड़े सिरसी को तप कोयलगूम लड़े पद्मशाली इला आलोचन जी निर्णय इला मंद मुझे सोम उ वाला दर एम वाल अस्ट इच्छा शेष पानी मत सकते अल बुद्धि अंक पार्टी मारवाणि कार्यकर्ता बेदरी पार्टी मारवाणी बेदरी एवड़ना सर एना
విరమణ ప్రకటన కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు మీరు మీ నాయకులను ఎంబడి తర్మాలు చేస్తుంది అందుకే ఇలా ఈ ప్రజలు కూడా గ్రామంలో నా విజ్ఞప్తి పడే మీరు ఆలోచన చేయండి గతంలో కాంగ్రెస్ ఏ పని చేసింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందా లేదా కలికలకు ఇంత పట్టాలు ఇచ్చిందా లేదా పేదలకు ఉద్యోగాలు ఇచ్చిందా లేదా ఈ ప్రాంతంలో రోడ్డు వేసిందా లేదా ఇవాళ పేదల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇలా మునుగోడు ప్రజలు ఆలోచించాలి. మునుగోడు ప్రజలు మోటార్ కావాలన్నా మీటర్ కావాలన్నా మునుగోడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోటార్లు ఇస్తే బతుకుతామా, మీటర్లు పెడితే బతుకుతామా? ఇలా మునుగోడులో ఉండేటువంటి రైతు సోదరులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ మునుగోడు ప్రజలు ఆలోచించారు ప్రతి ఒక్కరు కూడా. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవ పరీక్ష. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం నిలబడాలన్నా రాజగోపాల్ రెడ్డి గారు ధనం గెలవాలన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ ప్రభుత్వం ఏం పనిచేసిందో మునుగోడు ప్రజల ముందు ఉన్నది. 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇదే 8 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. పోటీ ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ మరి ఏం చేసినాయి అనేది ఇవాళ ప్రజల ముందు ఉంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలో 70 ఏళ్లలో సాధ్యం కానటువంటి ఫ్లోరైడ్ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చింది మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వృద్ధులకు వితంతువులకే కాదు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ పేషెంట్లకు, డయాలసిస్ పేషెంట్లకు, అన్ని వర్గాలకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇవాళ ప్రజల్ని కడుపులు పెట్టుకొని కాపాడుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆడపిల్ల పెళ్లి అంటే ఆనాడు ఒక భారం. ఆనాడు ఆడపిల్లల్ని పుడితే అమ్ముకున్నారు, ఆడపిల్లల్ని చెత్త కుండీల మీద వదిలేసినారనే పరిస్థితి ఉండేది. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ గతంలో ఒక రేషన్ కార్డు మీద 20 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటే ఇవాళ లిమిట్ లేకుండా 5 ఉంటే 50 కిలోలు, 8 ఉంటే 80 కిలోలు, 10 ఉంటే 100 కిలోల బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండే పిల్లలకు సన్న బియ్యం, పాత బియ్యంతో కడుపు నిండా అన్నం పెడతా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన నాడు 124,000 మంది రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు చదువుకుంటే ఈరోజు 4.5 లక్షల మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇవాళ మంచి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను పిల్లలకు అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతు బంధు లాంటి అద్భుతమైన పథకం తెచ్చి రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద సాయం అందించాం. రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతునే కాదు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని కూడా కాపాడే విధంగా రైతు బీమా పథకాన్ని తెచ్చి 87,000 మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా రైతు బీమా కింద 4,333 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో కూడా వైకుంఠధామాలు, నర్సరీలు, డంప్ యార్డులు, స్వచ్ఛ గ్రామాల నిర్మాణం జరిగింది, స్వచ్ఛ మున్సిపాలిటీల నిర్మాణం జరిగింది, తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది, ఎస్టీలకు రిజర్వేషన్ తేవడం జరిగింది, దళిత బంధు లాంటి పథకం ఎస్సీల కోసం తేవడం జరిగింది. ఇలా మేము చేసిన పని అద్భుతం అని కేంద్ర ప్రభుత్వమే మాకు అవార్డులు ఇస్తున్న విషయం కూడా మీకు తెలియంది కాదు. మొన్న కూడా గ్రామ పంచాయతీల్లో అవార్డులు ఇచ్చాను, మున్సిపాలిటీల్లో అవార్డులు ఇచ్చాను, మిషన్ భగీరథకు అవార్డులు ఇచ్చాను, ఇట్లా అనేక ప్రోగ్రామ్స్ లో రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు వస్తా ఉన్నాయి. మరి ఇలా మునుగోడు ప్రజలు ఆలోచించారు. ఇలా బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక దివాలకూరు దిక్కుమాలిన రాజకీయాలు చేసే ప్రయత్నం, వాళ్ళ నోటికి మొక్కాలి, ఏది పడితే అదే మాట్లాడేటువంటి కార్యక్రమాలు పాల్పడతా ఉన్నారు.
వాళ్ళకి ఏం చెప్పాలి ప్రజల దగ్గరికి పోయి ఏమైనా ఉందా బీజేపీకి ఇవ్వడానికి 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 చేసినాము మాకు ఓటు వేయండి అని చెప్తారు బీజేపీ నాయకులు బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఇచ్చి ఇవాళ దేశంలో ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి మహిళల మీద ఏ రకమైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా అత్యాచారాలు జరుగుతున్నాయి బేటీకి జరిగింది అయితే ఏమీ లేదు అది కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు ఏ ఒక్క మంచి పని చెప్పండి ఇవాళ మొత్తం అమ్ముడు దాపే ఉన్నదా ఉన్న ఉద్యోగాలు ఉడబీకెండు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిండ్రు దేశానికే ఇన్సూరెన్స్ అని నేర్పినటువంటి భీమా అనేటువంటిది నేర్పిన ఎల్ఐసిని అమ్మ చెప్తున్నారు రైళ్లు అమ్ముతున్నారు విమానాశ్రయాలు అమ్ముతున్నారు ఎయిర్ ఇండియా అమ్మేసిండ్రు విశాఖ ఉక్కును అమ్మేసిండ్రు బిఎస్ఎన్ఎల్ లో 75,000 మంది ఉద్యోగులను తొలగించిండ్రు దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడా నింపకుండా ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను ఆగం పట్టించిండ్రు దేశానికి రక్షణ కవచంగా సరిహద్దుల్లో ఎండనక వాననక చలనక పనిచేసేటువంటి సైనికులకు కూడా అగ్నిపథ అనేటువంటి పథకాన్ని తెచ్చి ఉసురు పోసుకున్నారు మీరు దేశ సైనికులు నిలిచిపెట్టబోతుంది ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు నిలిచిపెట్టబోతుంది నిరుద్యోగ యువతి యువకులకు కూడా అన్యాయం చేస్తుంది రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయినాయి మహిళలకు రక్షణ లేదు మైనార్టీలకు అంతకంటే రక్షణ లేదు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి ఈ దేశంలో మేము టిఆర్ఎస్ పార్టీ మేము ఇవాళ మునుగోడులు ఏం చెప్తున్నాం రైతు బంధు ఇచ్చినాము రైతు బీమా తెచ్చినాము కళ్యాణ లక్ష్మి తెచ్చినాము కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చినాము నేతన్నలకు కూడా రైతుల తరహాలో నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చినాము మీరు చేనేత కార్మికులకు ఉన్న అన్ని పథకాలు ఊరవీకిండ్రు కానీ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో కంటే మెరుగైన పథకాలను ఇవాళ చేనేత కార్మికుల కోసం తెచ్చినాం ఒక్క మంచి పని మునుగోడు ప్రజలకు ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని చెప్పండి ఈ దేశ ప్రజలకు చేసిన ఒక మంచి పని చెప్పండి ఒక వర్గానికో ఒక రాష్ట్రానికో ఒక కులానికో ఒక మతానికో ఒక కార్మికులకో ఒక రైతులకో ఒక విద్యార్థులకో మహిళలకో మీరు చేసిన మంచి పని ఒక్కటి చెప్పండి చేసింది ఏమి లేదు కనుకనే ఒక పుకార్లు సృష్టించేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తూ ఉన్నారు అందుకే ఒక ఆయన అంటాడు క్షుద్ర పూజలు అంటాడు ఇంకొక కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ మూఢనమ్మకాలు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మీకు అలవాటు మాకేం అలవాటు